అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 2020లో పూజ్య బాబూజీ గారి భండారాలో పూజ్య దాజీ గారు ప్రేమ అన్ని అసమతుల్యతల్ని సరిచేస్తుంది అనేటువంటి సందేశంతో పాటు కొన్ని ప్రసంగాలను కూడా ఇచ్చారు. వాటన్నిటిలో ప్రధానంగా అనేక మంది మహాత్ములు పూజ్య బాబూజీ మహారాజ్ గారితో చేసినటువంటి సంభాషణల్లో సూచించినటువంటి మార్గదర్శక సూత్రాలను వివరించారు. వాటిని మనం శ్రద్ధగా అధ్యయనం చేసి మన జీవన శైలిని మలుచుకోవాలని దాజీగారు అన్నారు. వీటిలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలని ఈ ఎపిసోడ్లో హైలైట్ చేసి చెప్పుకుందాం. భగవంతుని అస్తిత్వాన్ని ఒక్కటిగానే పరిగణించాలని అంటారు పూజ్య లాలాజీ. మన అవసరాల ఆధారంగా మన సంస్కృతి సమాజాల ప్రభావం వలన మన మనస్సులో దేవుళ్లను దేవతల్ని మనమే సృష్టించుకున్నాము. అనేక మంది సృష్టికర్తల్ని మీరు ఊహించగలరా అని ప్రచరిస్తూ అలా మూలం అనేకమయ్యేందుకు వీలు లేదని, సర్వము ఆ ఒక్క దివ్యమూల నుండే జనిస్తుంది కనుక అన్నింటికీ మూలమైన ఆ భగవంతుని అస్తిత్వం ఒక్కటే అని అంటారు. పనికిరాని పూజా విధానాలు వదిలివేయాలని, మత దురభిమానానికి దూరంగా ఉండాలని అంటారు. మొదట సాధకుడు తాను చేపట్టిన పద్ధతి వలన ప్రయోజనం చేకూరుతుందా లేదా అని తన హృదయంలో నిశ్చయించుకుని అతని అనుభవం దాన్ని నిరూపించాక తన విశ్వాసాన్ని పరిపక్వం చేసుకోవాలని, అప్పుడు గురువు ఆజ్ఞల్ని అనుసరించాలని అన్నారు లాలాజీ మహారాజ్. ఇఫ్ యు కెన్ టేక్ ది టైమ్ టు స్టడీ దీస్ జెమ్స్ అండ్ రిఫ్లెక్ట్ అపాన్ హౌ ది మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైవ్స్ అండ్ వర్క్, విల్ బి ఏబుల్ టు సెట్ అవుట్ అవర్ ఇంటెన్షన్ లైక్ వీ సెట్ ద హెల్మ్ ఆఫ్ అ బోట్ అండ్ sail towards the vibrant egregore of Akalak. We will become shining ambassadors of Sri Ramchandra Mission, fulfilling the purpose for which it was founded those 75 years ago. నావక చుక్కాని ఏర్పరిచినట్లుగా మనం సచ్చీలతనేటువంటి సమిష్టి చైతన్యం దిశగా 75 సంవత్సరాలకు పూర్వం స్థాపించబడినటువంటి మన సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ ప్రయోజనం నెరవేరేలాగా మనం అందరం కూడా మిషన్ యొక్క దివ్య దూతల్లా తయారవ్వాలని దాజీ గారు అన్నారు. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ స్మూత్, టీచ్ దెమ్ ద సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ఇంక్రీజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ బ్రదర్హుడ్. డూ యువర్ డ్యూటీ టు దెమ్ యాజ్ ఎ బ్రదర్, taking them as your own. శీల నిర్మాణం అతి ముఖ్యమైనది అంటారు లాలాజీ. మాట్లాడేటప్పుడు ప్రవర్తనలోనూ ప్రతి క్షణం ప్రేమ వలుకుతూ ఉండాలని, ఒకరికొకరు సేవ చేసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మంగా భావించాలని అంటారు. అలా సచ్ఛీలత పెంపొందించుకోవడానికి అందుకు మనలోని లోపాలను అధ్యయనం చేసి వాటిని తొలగించుకోవడానికి డైరీ రాయడం బాగా ఉపయోగపడుతుందని దాజీ ఇలా వివరించారు. అష్టాంగ యోగంలో సచ్ఛీలత పెంపొందించే అంగం నియమ. అందులోని 5 మూల స్తంభాలలో ఒకటి స్వాధ్యాయ, అంటే స్వయాన్ని అధ్యయనం చేయడం. ఆధ్యాత్మిక యాత్రలో ఆత్మపరిశీలన, స్వీయ విశ్లేషణ అనేవి చాలా ముఖ్యం. వీటితో మన వ్యక్తిత్వాలని పరిమితం చేసే ప్రవృత్తులను, అలవాట్లను తొలగించుకోవాలి. గతాన్ని విడిచిపెట్టేయగలగడం, మారడం ఎలాగో నేర్చుకోవాలి. అంతేగాని గతంలో చేసిన అతిక్రమణల భారంతో కృంగిపోవడం అర్థం లేని పని అంటారు. స్వాధ్యాయ హార్ట్ఫుల్నెస్ సాధనలో సులభం.
ప్రాణవుతో కూడిన ధ్యానం కాబట్టి మనం మన అంతరంగ విశ్వాన్ని సూక్ష్మంగా వీక్షించడం నేర్చుకుంటాం. అందుచేత లోపల ఏ అలజడి ఏర్పడినా వెంటనే మన ఎరుకలోనికి వస్తుంది. దాన్ని నిర్మలీకరణ ద్వారా తొలగించుకుని భావోద్వేగాలలో చిక్కుకుపోకుండా ఉండగలుగుతాం. ప్రార్థన ద్వారా హృదయాన్ని స్పష్టంగా విని హృదయం అందించే ఉన్నతమైన వివేకాన్ని గుర్తిస్తాం. నిరంతర స్మరణ ద్వారా ఆ వివేకంతో సుస్థిర అనుసంధానాన్ని కలిగి ఉంటాం. స్వాధ్యాయం అంటే మన సాహిత్యాన్ని చదవడం, అధ్యయనం చేయడం కూడా అంటారు దాజీ. ఎందుకంటే మనం యాత్రకు సంబంధించిన సూచనలు ఎన్నో ఈ గ్రంథాలలో ఉంటాయి. అందులో భాగంగా మనం బాబూజీ డైరీలోని మార్గదర్శక సూత్రాలను రోజుకు ఒకటి చొప్పున స్వాధ్యాయం చేస్తే 6 నెలల్లో అద్భుతమైన పరివర్తన పొందడం ప్రారంభమవుతుందని అంటారు దాజీ. కోపం ఆధ్యాత్మికతకు విషం లాంటిదని, దాని నుండి విముక్తి పొందితే తప్ప మితత్వాన్ని సాధించలేమని లాలాజీ గారు అన్నారు. కోపం వలన వ్యవస్థ బరువుగా అవుతుంది, ఉద్రిక్తత పెరుగుతుంది. పర్యవసానంగా స్వేచ్ఛగా ఉదాత్తంగా ఉండే ఆధ్యాత్మిక ప్రవాహం సాఫీగా వ్యవస్థ అంతటా ప్రవహించలేదు. ఆలోచన కూడా ఈ భారాన్ని అధిగమించలేదు. కోపం నుండి విముక్తి పొందాలంటే వ్యక్తి తాను వినమ్రుడుగా మాస్టర్ అధీనంలోని సేవకుడుగా భావించుకుని ఆ భావం తన శరీర వ్యవస్థలోని ప్రతి అణువులోనూ స్థిరపడేట్లుగా అభ్యాసం చేయాలన్నారు లాలాజీ. స్నేహం గురించి చెబుతూ ఇరువురి హృదయాల్లోనూ పరస్పరం అభినందించుకోవడం, గౌరవించుకోవడం అనేది ఉన్నప్పుడే స్నేహం నిలబడుతుందని అన్నారు ఆయన. నో ఆరోగెన్స్, నో క్రిటిసిజం, నో బాసిజం, దట్ వుంట్ హెల్ప్. I advise you to weigh everybody in the spirit of love and sympathy, as well as the habit of doing something first themselves before asking others to do it. జనంలో సాధారణంగా ఒక గొప్ప పొరపాటు కనిపిస్తూ ఉంటుంది, తాము చేయని పనిని ఇతరులు చేయాలని కోరుకోవడం. అటువంటి వ్యక్తులు విజయం సాధించలేరని, ప్రేమ సానుభూతులను పెంచుకుని తాము చేసిన తర్వాతే ఇతరులకు చేయమని చెప్పాలని మానీయులు అంటున్నారు. మన సంస్థ సహనమనే దృఢమైన పునాదిపైనే నిలబడుతుందని, ప్రేమే అన్నింటినీ సాఫీగా ఉండేలా చేస్తుందని అన్నారు. మన తోటివారు కూడా మిషన్ అందించే లబ్ధిని పొందాలని మనం కోరుకుంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే మన అలవాట్లు, మనలోని ప్రశాంతత, మన ప్రవర్తన అందుకు తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆ దశకు చేరిన తర్వాత మనం వారిని సొంతవారిగా భావించి ప్రేమతో మన ధర్మాన్ని నిర్వర్తించాలన్నారు. లాలాజీ గారు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలని అన్నారు. అయితే మేము సంసారణం, మాకు బ్రహ్మచర్యం ఎలా సాధ్యమవుతుంది అని కొంతమంది అభ్యాసులు దాజీని అడిగారు. దానికి ఆయన, ఈ ప్రశ్న సమంజసమైనదే, దానికి కొంత వివరణ ఇవ్వాలి అని భాగవతంలోని ఒక కథ చెప్పారు. భాగవతం ఇట్ రిలేట్స్ టు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఉపవాసి అండ్ బ్రహ్మచారి. అది ఉపవాసి మరియు బ్రహ్మచారికి సంబంధించిన కథ. కొందరు గోపికలు దూర్వాసమునికి రోజు భోజనం పట్టుకెళ్ళి ఇచ్చేవారు. అందుకు వాళ్ళు యమునా నదిని దాటాలి. ఒకరోజు యమునకు వరద వచ్చింది. పడవ నడిపే సరంగు లేడు. అందుచేత వారికి ఏమి చేయాలో అర్థం కాలేదు. దూరవాసముని అసలే కోపిష్టి, భోజనం పట్టుకెళ్ళకపోతే శపిస్తాడని వాళ్ళకు భయం వేసింది. అప్పుడు వారు దేవుని ప్రార్థించారు. భగవంతుడా, ఈ దూర్వాసముని నిజమైన ఉపవాసి అయితే ఈ నది మాకు దారినిచ్చుగాక అని. అంతే, యమునా నది వాళ్ళకి దారిచ్చింది. అప్పుడు వారు వెళ్ళి ఆ మునికి భోజనాన్ని అందజేశారు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. యమున పరవళ్ళు తొక్కుతోంది. వారు దైవాన్ని మళ్ళీ ప్రార్థించారు. మా శ్రీకృష్ణుడు అసలైన బ్రహ్మచారి అయితే మాకు దారివ్వు అని. అంతే, మళ్ళీ యమునా నది వారికి దారిచ్చింది. వారు అవతల ఒడ్డుకు చేరుకున్నారు.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దూరవాసముని ఆహారం తీసుకుంటున్నా కూడా అతడు ఉపవాసి ఎలా అయ్యాడు అని. అలాగే శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు సంసారం ఉన్నా కూడా ఆయన బ్రహ్మచారి ఎలా అయ్యాడు అని. దానికి దాజీ ఇలా చెప్పారు, ఉపవాసి అబ్బా వాసి వన్ హూ సెటిల్స్ హిస్ ఫోకస్ అటెన్షన్ బ్రహ్మచర్య బ్రహ్మం చరితి వన్ హూ డ్వెల్స్ ఓన్లీ ఆన్ బ్రహ్మం. ఉపవాసిలో ఉప అంటే పైన అని అర్థం, వాసి అంటే దృష్టిని కేంద్రీకరించేవాడని అర్థం. అందుచేత ఉపవాసి అంటే భగవంతునిపై ఎల్లవేళలా దృష్టిని కేంద్రీకరించేవాడు అని. బ్రహ్మచారి అంటే బ్రహ్మములో నిలిచి ఉన్నవాడు అని అర్థం. ఈ నిజమైన అర్థంలో దూరవాసముని ఉపవాసి, శ్రీకృష్ణుడు బ్రహ్మచారి అయ్యారు. ఈ సందర్భంగా బాబూజీ గురించి దాజీ ఇలా చెప్పారు, బాబూజీకి ఎనమండుగురో తమ్మండుగురో పిల్లలు. ఆయన భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా లాలాజీ తలంపులోనే ఉండేవారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ అటెన్షన్ ఇన్ హైయర్ థింగ్స్ హైయర్ బీయింగ్స్ హైయర్ రియామ్స్. కనుక ఈ సూత్రాలన్నీ మన దృష్టిని ఉన్నత విషయాల వైపు, ఉన్నత వ్యక్తుల వైపు, ఉన్నత స్థితుల వైపు మళ్లించడానికి అని దాజీ వివరించారు. అందుచేత నిరంతర స్మరణతో ఎల్లవేళలా మాస్టర్తో అనుసంధానమే ఉండడమే బ్రహ్మచర్యం అన్నారు. కనుక మనమందరం మన గొప్ప మాస్టర్ అయిన బాబూజీని చేతనైనంత వర్చువల్గా ఆలింగనం చేసుకుని ఆయన్ని ఒక్క క్షణం కూడా మన నుండి వెళ్ళనీయవద్దని అన్నారు దాజీ. మీ హృదయంలో నాకు చిన్న చోటివ్వండి, ఆయన్ని బతిమాలండి. ఆయన మిమ్మల్ని నేను ఎంతో బాగా చూసుకుంటాను, సేవ చేస్తానంటున్నారు. అది వాస్తవంగా జరిగేలా చూసుకుని తరించమంటారు దాజీ. ఈ మార్గదర్శక సూత్రాలతో దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం మరియు ప్రసంగాలు ఆయన పుస్తకం యర్నింగ్ ఆఫ్ ది హార్ట్ వాల్యూమ్ 2లో ఉన్నాయి. వాటిని మళ్ళీ మళ్ళీ చదివి ఆచరణలో పెట్టవలసినటువంటి అవసరం మనకుంది. April 2021లో పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.